చాలా కొన్ని వందల్లో మనకు నాకే వచ్చినాయి అంటే సోషల్ మీడియా అంతా కూడా ఒక పెను దుమారం లాగా ఒక తుఫాన్ లాగా వచ్చినట్టుగా అని అనుకోవాలి. ఇక్కడ అంటే నేను ఆ వీడియో చూశాను, అలాగే అట్ ది సేమ్ టైం ప్రెస్ మీట్లో ఆంధ్ర భవన్లో ప్రెస్ మీట్లో మాధవ్ గారు మాట్లాడిన వీడియో కూడా చూశాను. ఆ వీడియోలో మాధవ్ గారు ఆయన జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే గోరంట్ల మాధవ్ గారు ఆయన వెనక ఆయన వీపీ భాగం చక్కగా జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటా ఆ వీడియో చూపెట్టారు. కానీ సోషల్ మీడియాలో వచ్చింది ముందు భాగం, చివరిలో క్లైమాక్స్లో కొంచెం క్లైమాక్స్ సీన్, సో అలా వచ్చింది. ఆయన చాలా నిష్పక్షపాతంగా గోరంట్ల మాధవ్ గారు మా పార్లమెంట్ కొలీగ్ గోరంట్ల మాధవ్ గారు చాలా ఫెయిర్గా ఇది నేను ఫోరెన్సిక్కి పంపించుకోండి, దీని మీద దర్యాప్తు చేయాలి, ఫోరెన్సిక్లో దర్యాప్తు చేస్తే తెలిసిపోతుంది ఈ సోషల్ మీడియా వాళ్ళని ఇది ఎవరైతే చూశారో చూసిన వాళ్ళని అందరి మీద కూడా నేను కేసులు పెడతానని చెప్పి ఆయన స్పందించారు. డెఫినెట్గా ఆయన స్పందనలో ఎటువంటి తప్పు లేదు. బట్ సునీల్ కుమార్ గారు అత్యంత ఆవేశంతో మరి ఇప్పుడు ఈ చూసిన వాళ్ళని ఈ షేర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చెప్పాలంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్లలో కనీసం 4 కోట్ల మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ చూసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు మా సీఎం ఆఫీసులు కూడా ఉండుండొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే కంగారు పడతారు కదా. సో మరి ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు అంటే మరి 4 కోట్ల మందిని జైల్లో పెట్టాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్న జైళ్ళు కూడా సరిపోవు కాబట్టి మరి కాస్త సమయం మనం పాటించి ఆ ఫోరెన్సిక్కి ఇమీడియట్గా పంపిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కాకుండా వేరే రాష్ట్రం అలాగే ఒక ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా వచ్చినాయి అక్కడికి పంపిస్తే మనం వీడియోలో చూసిన ఫ్రంట్ ఆయన వీడియోలో చూపెట్టిన బ్యాక్ ఒకటో కాదు ఈజీగా తెలిసిపోతుంది, డెఫినెట్గా తెలుస్తుంది. బట్ నేను ఇంకా వైకాపా సభ్యున్నే కాబట్టి డెఫినెట్గా నేను కూడా మాధవ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆయన కోరిన విధంగా ఆ ముందు వెనకల్ని పరిశీలించి 2-3 రోజుల్లో నిజ నిర్ధారణకి వచ్చేస్తే ఈ దుమారం సెటిల్ అవుతుంది, లేదంటే మహిళల్లో ఇది ఒక విప్లవంగా మారి అసలే ఆ ముఖ్యమంత్రి గారు మహిళల్ని అవమానంగా మాట్లాడినా ఇటువంటివి అసలు సహించే గుణం కాదు.